ప్రైజ్ ద లార్డ్. ప్రేమ స్వరూపుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము సెప్టెంబరు 3 ఉదయకాలపు దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి తన సన్నిధి మీకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ప్రతి ఉదయకాలము వేళ మనము వింటూ ఆయన సన్నిధిలో ఎదుగుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రండి, దేవుని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 12వ చరణం. బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహా ఉచితమైన ప్రేమచేత మా ఎడల మీరు నాయన చూపుతున్న వాత్సల్యమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రతిదినం వాక్యము చేత మమ్ములను ఆదరిస్తూ, హెచ్చరిస్తూ, బలపరుస్తున్నందుకై వందనాలు. ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలు మేము వింటుండగా మాలో ఉన్న ప్రతి విధమైన రుగ్మతలు యేసునామమును తొలగించండి. చక్కని నెమ్మదిని అనుగ్రహించండి. కుటుంబాలకు క్షేమము దయచేయండి. ఎంతోమంది మా ప్రియులు బలహీనులుగా ఉన్నారు, వారిని బలపరచండి. ఎన్నో అక్కర్లతో ఆశ కలిగి మీ సన్నిధికి వస్తున్నారు, వారి ఆశను తీర్చండి. మీ కృపలో వారిని నాయన జ్ఞాపకం చేసుకుని దీవించండి. సాతాను యొక్క అధికారము కలిగిన లోకములో మేమున్నాం. వాడి యొక్క ఆశల నుండి మమ్ములను విడిపించండి. మీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభువు కృప ఆయన పరిచర్య విస్తరించునట్లుగా, అనేక మంది వాక్యమును విని దీవించబడినట్లుగా ప్రార్థించండి. పరిచర్య విస్తరణ కరకై సహాయపడండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మనము చదువుకొనిన లేఖనములో కీర్తనాకారుడు దేవుని యొక్క ఆత్మచేత సంధించబడినవాడై లోకానికి 2 ప్రశ్నలను సంధించాడు. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా అని ప్రశ్నలు వేశాడు. అందరూ కూడా బ్రతకాలి అని ఆశపడ్డవారే మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అని ఆశ కలిగిన వారే. అయితే మరణం అందరినీ కూడా మృంగుతుంది. మరణమునకు లోబడకుండా మరణమును జయించినవాడు యేసు ప్రభువు తప్ప ఎవ్వరూ కూడా ఈ సృష్టిలో లేరు. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడెవరు అని కీర్తన ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. మరణం అందరికీ కూడా సంప్రాప్తమవుతుందని రోమాపత్రిక 5వ అధ్యాయమునందు పౌలు భక్తుడు సెలవిచ్చాడు. అయితే ఈ మరణము నుండి విమోచించబడి అనేక దినములు మేలునొందుచు బ్రతకాలంటే ఏం చెయ్యాలో ఒక చిన్న ఘట్టమును పరిశుద్ధ గ్రంథములో నుండి మనం విందాం. అతడు
యూదులను పరిపాలిస్తున్న రాజు, పేరు ఇజికియా. అయితే అతనికున్న వ్యాధిని బట్టి, అతనికున్న పరిస్థితులను బట్టి అతనికి మరణం సంభవించింది. దేవుడే తన ప్రవక్త అయిన యెషయ్యా ద్వారా, నీ వెళ్ళి చనిపోబోతున్నావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి రమ్మన్నాడు. ప్రవక్త వెళ్ళాడు. దేవుడు తనతో చెప్పిన మాటను చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ ఇజికియా గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ, నేను చేసిన కార్యములను కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవునికి మొర్రపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మొర్రను విన్నాడు, ఏ ప్రవక్త ద్వారా నీకు మరణముంది సిద్ధపడు అని ప్రకటించాడో ఆ ప్రవక్తకే మళ్ళా తిరిగి నువ్వు ఇజికియా యొద్దకు వెళ్ళి 15 సంవత్సరాలు నీ ఆయుష్ పొడిగిస్తున్నాను అని చెప్పమని సమాధానాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. మరణమును జీవమును దేవుని యొక్క వశమందు ఉన్నాయి. ఆయన మనలను మరణము నుండి రక్షించగల సమర్థుడు, ఆయుష్కాలమును పొడిగించగలిగినవాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనము ప్రారంభవచనము నుండి ఈ యొక్క సంఘటన చూడవచ్చు. ఒక మనుష్యుడు బ్రతకగోరాడు అనంటే అతనికి ఆయుష్ పెరిగింది. ఇజికియా జీవితములో ఎలా ఆయుష్ పెరిగింది అంటే, ఎప్పుడైతే మరణవార్త విన్నాడో అతడు దేవుని వైపు తిరిగాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, అతడు ప్రార్థించాడు. మన జీవితములో కూడా ఒకవేళ డాక్టర్లందరూ కూడా ఇక నువ్వు చనిపోవు అన్నారేమో, లేక లోకములో అందరూ కూడా నీ పరిస్థితి ఇంకా మెరుగుపడదు అన్నారేమో, ఒకవేళ నీకున్న వ్యాధి నిజముగానే నిన్ను మరణానికి దారితీసేదిగా మ్రింగుతుందేమో, అయితే భయపడవద్దు. యేసు ప్రభువునందు విశ్వాసముంచు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శక్తిమంతుడైన దేవుడు. మరణపు ముల్లును విరిచి మరణమును గెలిచి లేచిన విజయశీలుడు ఆయన. నీ ప్రార్థన ఆయన ఆలకించి నీకు మేలు చేయు దేవుడై ఉన్నాడు. ఇజికియాతో మాట్లాడుతూ, నీ కన్నీరు నేను చూచి తిని అన్నాడు. మనుషుని యొక్క కన్నీరును చూడగానే ప్రభువు తల్లడిల్లిపోతాడు. ఎందుకంటే తన పిల్లలు ఏడవడం ఆయనకు ఎంతో వేదన. లాజరు చనిపోయినప్పుడు వారిని దర్శించడానికి బేతనీయ వెళ్ళాడు యేసు ప్రభువారు. మరియా, మార్త వాళ్లతో ఉన్నవారు లాజరు విషయమై ఏడుస్తుంటే యేసు ప్రభువు కూడా కన్నీరు కార్చెను అని యోహాను సువార్త 11వ అధ్యాయములో మనము చూస్తాం. ఆయన తన పిల్లల కన్నీరు చూచి చెల్లించిపోయేవాడు. తన పిల్లల కన్నీరు చూచి వారి వ్యాధి బాధలను తొలగించడానికి తానే తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. లేఖనం బోధిస్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని. నిజమే, మానవాళి ఆరోగ్యము కొరకు, మానవాళి ఆయుష్ కొరకు, మానవాళి నిత్యత్వము కొరకు తనను తాను సమర్పించుకున్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువే. యేసు ప్రభువలే మన కొరకు మన యొక్క వ్యసనములను వహించినవాడు, మన యొక్క అతిక్రమములను భరించినవాడు, మన దోషముల కొరకు తాను ప్రాణం పెట్టినవాడు ఎవరునూ లేడు. యెషయ్యా గ్రంథము 53వ అధ్యాయపు నెరవేర్పు యేసుక్రీస్తునందు స్పష్టముగా నెరవేర్చబడింది. సోదరుడా, సోదరి, ఒకవేళ మరణ పరిస్థితులే నీకున్నాయేమో, అందరూ కూడా నీవు మరణిస్తావు అని చెప్పారేమో, భయపడవద్దు. ప్రభువునందు విశ్వాసముంచు.
ఆయన నీ ఆయుష్కాలాన్ని పొడిగించువాడు. బ్రతుకగోరువాడెవడున్నాడు? మేలునందుచు బ్రతుకగోరువాడు ఎవడున్నాడు? వాడు ప్రభువైపు తిరిగి ప్రభువునకు మొర్రపెట్టిన ఎడల ఆయన ఆయుష్కాలాన్ని దయచేయువాడు. కారణం ఆయన జీవాధిపతి యేసు ప్రభువారు ఎవరు అంటే జీవమునకు అధిపతి. అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం పేతురు మాట్లాడుతూ మీరు జీవాధిపతిని చంపితిరి గాని అంటాడు. యేసు ప్రభువు జీవమునకు అధిపతి. ఆయన యందు మరణము లేదు. మరణము ఆయనకు దాసోహం. గనుక దేవుని పిల్లలుగా ప్రభువునందు విశ్వాసముంచి ఆయన వాక్యాన్ని నమ్మి ఎవరైతే ప్రభువు తట్టు తిరుగుతారో వారి విషయములు కనికరము కలిగిన కార్యములు చేసి వారిని ఆశీర్వదించి దీర్ఘాయుష్యమంతులుగా ప్రభువు బ్రతికిస్తాడు. అయితే భౌతిక మరణం అనేది అందరికీ సాధ్యం. కానీ దేవుని లేఖనమును బట్టి 2వ మరణము నుండి తప్పించుకోవడం అసాధ్యం. దేవుని పిల్లలుగా ఆ 2వ మరణము నుండి తప్పించబడి నిత్యత్వము పొందుటకై యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా విశ్వసించి ఆయన వాక్యమును నమ్మి ఈ లోక సంబంధమైన పాపభూయిష్టతము నుండి విమోచించబడి పరిశుద్ధులమైనప్పుడు మనకు నెమ్మది, శాంతి, సమాధానము కలుగుతుంది. అంతేకాకుండా ప్రభు ఉన్న స్థలములు, నిత్యత్వములు మనము కూడా యుగయుగములు ఉండే భాగ్యము లభ్యమవుతుంది. అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్మలను ప్రేమించి మా ఎడల చూపిన వాత్సల్యత కొరకై వందనాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి క్షేమాన్ని అనుగ్రహించి వారిని నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి మనలను నడిపించునుగాక.